నేను చూసినటువంటిది ఇదివరకటి రోజుల్లో నాన్నోళ్ళు అక్కడ కూచిపూడి దగ్గర పల్లెటూరులో ఉండేవాళ్ళు కాబట్టి అక్కడ 30 రూపాయలకి కూలి లేడీస్కి 50 రూపాయలు జెంట్స్కి చూశాను నేను. ఎప్పుడు నేను సిటీ కేబుల్లో ఆ రోజుల్లో పనిచేసే రోజుల్లో 96-2000 మధ్యలో వెళ్ళినప్పుడు, తర్వాత 80 రూపాయలు మగవాళ్ళకి 50 రూపాయలు ఆడవాళ్ళకి వచ్చింది, ఆ రేంజ్లోకి వచ్చింది. ఏది ఇది 96-2000 మధ్యలో వచ్చినటువంటి నేను హైయెస్ట్ చూసినప్పుడు అది. ఆ రోజున ఉన్నటువంటి 200 నుంచి ఇప్పుడు ఎంతకు వచ్చింది? 100 నుంచి 80, 100 నుంచి ఇప్పుడు అదేది 2000 నుంచి ఇది 2023. ఇప్పటికి వాళ్ళకి ఎంత పెరిగింది? 300 రూపాయలు పెరిగింది. ఇప్పుడు 300 ఇస్తున్నారు పనికి ఆ ఊళ్ళో, వేరే చోట్ల వదిలేయండి, అక్కడ వాళ్ళకి 300 ఇస్తున్నారు. ఇదివరకు అప్పుడు ఒక 15-20 ఏళ్ల క్రితం ఒక భవన నిర్మాణ కార్మికుడికి 300 రూపాయలు ఇస్తే ఇప్పుడు 500 ఇస్తున్నారు. అప్పుడు 500 ఇచ్చే మేస్త్రికి ఇప్పుడు 700 ఇస్తున్నారు. ఇది కదా అంటే ఒక 15-20 ఏళ్లలో వీళ్ళ కూలీ డబ్బులు ఎంత పెరిగింది. అదే టైంలో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన ఉద్యోగి అప్పుడు ఒక 10,000 జీతం అనుకుందాం, ఇప్పుడు ఎంతకు వచ్చి ఉంటాడు? 30,000-40,000 వచ్చి ఉంటాడు కదా. ఇతనికి 100, 200, 300, 500 రెట్లు పెరిగితే వాళ్ళ జీవితంలో డబ్బులు అయితే కూడా తట్టుకోలేరంటే ఎట్లాగా? అయితే దానికి నిరుద్యోగానికి ఏం సంబంధం లేదు. నిరుద్యోగానికి సంబంధం ఏంటంటే ఉద్యోగం చేసే ఇష్టత.